యోనా గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చదువుతున్నాం మనుష్యులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చేయు బలత్కారములను మానివేయాలి ఏ గ్రేట్ చేంజ్ ఇన్ దర్ బిహేవియర్ దే ఆర్ దేవర్ కన్ఫెసింగ్ ఎస్ మనందరం ఇప్పటిదాకా దుర్మార్గతను అనుసరించి నడిచాం మనందరం ఇంతవరకు బలత్కారముతో జీవించాం కానీ ఈ రోజు నుండి మానివేసుకుందాం దేవుణ్ణి ఆనుకుందాం దేవుణ్ణ మన స్తోత్రం చెప్పండి హలో లూయ మానుకోవలసిన వాటిని మానుకోవాలి ఆనుకోవాల్సిన వాటిని ఆనుకోవాలి మానుకున్నావా నేనేవే ప్రజలు మానేరట వారి జీవితాలకు టర్నింగ్ పాయింట్ వచ్చింది వారి జీవితంలో ఒక మలుపు తిప్పారు ఎంతవరకు మనం వెళుతున్న మార్గం సరైంది కాదు మనం మానాల్సినవి కొన్ని ఉన్నాయి వాటిని మానేద్దాం ఈరోజు నుండి ప్రభు దగ్గరికి వచ్చిన మనం ఆయన వెంబడిస్తున్న మనము మన లైఫ్ స్టైల్లో మన బిహేవియర్లో మన ఆలోచనలో ఒక మార్పును మనం కలిగి ఉందాం మానవలసిన వాటిని మానేద్దాం వాట్ ఏ గ్రేట్ కమిట్మెంట్ వాట్ ఏ గ్రేట్ ద డోనర్స్ గాడ్ దేవుని మహిమపరిచే ఒక అద్భుతమైన నిర్ణయాన్ని వారు తీసుకున్నారు మానవలసిన వాటిని మానేద్దాం దుర్మార్గాన్ని మానేద్దాం ఇంతవరకు దుర్మార్గులుగా బ్రతికాం ఇంతవరకు దుష్టులుగా బ్రతికాం వావి వరసలు లేకుండా బ్రతికాం ఇష్టానుసారం జీవించాం కానీ సిన్స్ వీఆర్ కన్ఫెసింగ్ అవర్ సిన్స్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్ లెట్ అస్ రిమైన్ ఫేత్ఫుల్ టు గాడ్ దేవునికి నమ్మకంగా బ్రతుకుద్దాం క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా చేసిన పాపాన్ని మరలా మరలా చేసేవాడని కాదు చేసిన పాపాన్ని వదిలిపెట్టేసేవాడు విడిచిపెట్టేసేవాడు అంతే తప్ప ఈరోజు పాపం చేసి మరలా సాయంకాలం ఒప్పేసుకుని మరల రేపు చేసేసి మరలా రేపు సాయంకాలం ఒప్పేసుకుని ఎల్లుండి పాపం చేసి మరలా ఎల్లుండి సాయంకాలం పాపం ఒప్పేసుకుని ఇంక నువ్వు ఒప్పుకోవడంలో ఉపయోగమేముంది కొంతమంది భార్యని కొట్టేవాళ్ళు ఉంటారు విపరీతంగా భార్యని కొట్టేసి ప్రభు ఆ పాపిని ఆయన క్షమించిన ఆయన ఈ దుర్మార్గపు చేతులతో భార్యని కొట్టానంటాడు మళ్ళా రెండో రోజు మళ్ళీ చెతక్కొట్టేసి మళ్ళీ వచ్చి ప్రభు ఆ పాపి నాయన ఇది నిజమైన పశ్చత్తాపమేనా ఇది నిజంగా ఒప్పుకోవడమేనా మానుకోవాల్సిన వాటిని మానుకుందాం సినిమా చూడకూడదు ప్రభు ఈ రోజు నుండి ఒప్పుకున్నాను సినిమా చూడడాను అన్నప్పుడు ఇంకా చూడకుండా ఉండగలగాలి ఒక అశ్లీలమైన దృశ్యాలు నేను చూడను ప్రభు అని దేవుని సలం నిబంధన చేసుకుంటే అలా చూడకుండానే ఉండగలిగాను అంతేగాని ప్రతిసారి కళ్ళ నిండా కనబడవన్నీ చూసేసి రాత్రి పడుకున్నాడు ప్రభువా లోడు వాష్మి అంటే ఏం వాష్ చేస్తాడు దేవుణ్ణి నిన్ను ప్రతిరోజు అదే ప్రార్థన ఒప్పుకున్న వాటిని విడిచిపెడుతున్నావా ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టగలిగే అనుభూనీలో ఉందా తప్పిపోయిన కుమారుడు దూరదేశం వెళ్ళాడండి వెళ్ళిన తర్వాత స్నేహితులందరూ మొదట బాగానే చుట్టూ తిరిగారు డబ్బంతా అయిపోయేసరికి స్నేహితులు కూడా తరిగిపోయారు ఆఖరికి ఒక్కడే మిగిలాడు ఒంటరి పడి మిగిలిన తర్వాత పందులు పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు నేను అనుకుంటాను ఇలా ఉద్యోగం కోసం ఎదుగుతున్నాడు అన్ఎంప్లాయ్మెంట్ చాలా కష్టంగా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో వెంటనే ఇక్కడ ఉద్యోగాలు దొరుకున్నాడు కానీ పందుల మేపు ఆయన ఒక బోర్డు పెట్టాడు రండి ఎవరైనా ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటే వెళ్ళాడు ఏమి ఇస్తారు సార్ ఏమి ఇవ్వం కానీ కొంచెం భోజనం పెడతాను రోజుకింత సరే సార్ ఆ భోజనం కూడా లేకుండా విలువలు ఆడిపోతున్నాను పందులు మేపితే భోజనం వస్తుందని చెప్పి చూస్తున్నాడు కానీ ఆ పందులు యజమాని ఆయన తినేస్తాడు కానీ ఇంకేం పెట్టట్లేదు ఆఖరికి చూసుకున్నాడు పందులు పొట్టు కొంచెం టేస్టీగా ఉంటుందేమో పోనీ ఏదో ఒకటి తినేసి కడుపు నింపుదాం అనుకున్నాడు వెళ్ళి రెండు పందుల మధ్య జాగ్రత్తగా పొట్టు తిందాం అనుకునేసరికి ఆ రెండు పందులు మనల్ని గట్టిగా నొక్కేసినాయి ప్రెస్ చేసేసి ఆ పందుల మధ్యలో నలిగిపోయినప్పుడు బల్ వెలిగింది ఇప్పుడు ఆహా మా ఇంట్లో మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి అన్నం మిగిలిపోయి వాళ్ళు రే నువ్వు తినరా అంటే నువ్వు తినరా అని చెప్పి కొట్టుకుంటా ఉంటే కొడుకును కుమారుణ్ణి రెండు పందుల మధ్యలో ఇలా ఏంటో అనుకున్నాడు నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోతాననుకో నిర్ణయం తీసుకున్నాడు అయితే విచిత్రం ఏంటో తెలుసా ఆ పందులతో అంతకాలం సాహసం చేసిన కుమారుడు వచ్చేటప్పుడు పందిపిల్ల వేసుకు వచ్చాడండి తండ్రి దగ్గరికి క్యూట్గా ఉందని ఆ పందులను వదిలేసి వచ్చాడు ఆ పంది పిల్లల్ని అక్కడే వదిలిపెట్టి వచ్చాడు తప్ప తెల్లగా క్యూట్గా ఉన్నాయని చెప్పి ఆ రెండు పంది పందిపిల్లండి శంకల్లో వేసుకుని వచ్చాడా కొంతమంది ఈ పరిస్థితి అలాగే ఉంది దేవుడి దగ్గరికి వస్తూ కూడా మరలా పిల్లల్ని ఎత్తుకుని వస్తున్నారు ఏంటి ఆ సంగతి అంటే ఇవి విడిచిపెట్టి నేను ఉండలేనండి ఈ అక్రమ సంబంధం లేని ఉండలేనండి వస్తే వస్తాను మీ చర్చికి మీ రిజిస్టర్లో పేరు రాసేస్తే రాసేయండి నేను ఇవ్వాల్సిన దశమాగ విదేశీ ఇచ్చేస్తాను అంత మాత్రంగా నన్ను మాత్రం ఈ పాపం మానవని మాత్రం చెప్పకండి కొన్ని సంఘాల్లో దౌర్భాగ్యం ఏంటంటే పాస్ట్ గారు కొంచెం గట్టిగా ప్రసంగం చేశారంటే మరసటాదివరంగా ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఏంటి ట్రాన్స్ఫర్ దేవుని స్తోత్రం క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ట్రాన్స్ఫర్ లేవు హలో లూయా ఏ వాక్యమైనా దేవుడు చెప్పమన్నది నిర్భయంగా చెబుతూనే ఉంటాం ట్రాన్స్ఫర్ లేనివి ఎక్కడ లేవు కొన్ని సంఘాల్లో సేవకుడు గట్టిగా మాట్లాడడానికి లేదు సొంగమా దేవుడిని దీవించునుగాక అంటమే తప్ప నువ్వు సరి చేసుకోని చెప్పే సంఘాలు ఈరోజు కనబట్ట తప్పిపోయిన కుమారుడు పందులను వదిలిపెట్టి వచ్చాడు తప్ప పంది పిల్లల్ని ఎత్తుకుని రాలా ఇంటికి దేవుని మందరానికి వస్తున్నావు ప్రభువుని అంగీకరించానంటున్నావు పాపాలు అంటున్నావు మరలా పంది పిల్లని తిరుగుతున్నావు వెనకాల నువ్వే విధంగా దేవుని పొందుతావు ఏ విధంగా ఆశీర్వాదం పొందుతావు ఆలోచించే మానాల్సిన వాటిని మానాలి అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం నీ జీవితంలో దీవెన ఒక యాస్ట్రోనోట్ ట్రైనింగ్ మనం చూస్తే వారు ఏది పెడితే తినడానికి లేదు ఏది పెడితే తినడానికి లేదు చాలా వాటిని మానుకోవాలి నేను అమెరికాలో నాసాకి వెళ్ళినప్పుడు యాస్ట్రోనాట్స్ ట్రైనింగ్ ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను నేను యాస్ట్రోనాట్స్ ఎలా ట్రైన్ చేయబడతారు వారి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి వారి విధానాలు ఏంటి ఇవన్నీ కూడా దానిలో చూపిస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి అడిగాను యాస్ట్రోనాట్స్ ఏమేమి తింటారంటే అంటే వారికి ఒక నిర్దిష్టమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి వాటిని మాత్రమే తినాలా ఏది పడితే తినడానికి లేదు వాళ్ళు మానుకోవాల్సిన మానుకోవాలి నువ్వు ఒకటి కావాలనుకున్నప్పుడు మానుకోవాల్సిన వాటిని మానాలి ఈ రోజు నుండి మానేద్దాం దుర్మార్గాన్ని దుష్టత్వాన్ని బలత్కారాన్ని వదిలిపెడదాం దేవుని చిత్తానుసారంగా బ్రతుకుదాం దేవు నా మనస్తోత్రం గాక మనోపూర్వకంగా దేవుని వేడుకుందాం మనోపూర్వకంగా దేవుని కార్యాలు చేద్దాం నేనేవే ప్రజలు ఎవరి మీద నేరస్థాపన చేస్తారంటే మానుకోవలసిన వాటిని మానుకోకపోతే నేనేవే ప్రజల నేరస్థాపనకు గురవుతావు మనపూర్వకంగా వేడుకోకపోతే వారిని మీద నేరస్థాపన చేసే అవకాశం ఉంది మానుకుందాం ఏ సైను దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రభువు ధరకి వచ్చిన తర్వాత మారు మనసుకు తగిన ఫలాలు ఫలిద్దాం ఏ సైన్ అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల మనం పొందుకున్న వారం గనుక పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారం గనుక ఆత్మ ఫలాలు ఫలిద్దాం వెలుగు ఫలాలు ఫలిద్దాం నీతి ఫలములతో మన జీవితాన్ని నింపుకుందాం దేవుని బిడలమని లోకం గుర్తించినట్లుగా దేవునికి సంబంధించిన విషయాల్లో మనం ఎదుగుదాం ఫలిద్దాం మానుకోవాల్సిన వాటిని మానేద్దాం ప్రభువును అంగీకరించిన తర్వాత మానుకోవాల్సిన వాటిని నువ్వు మానాలి నీ దేహాన్ని చెరుపు చేయు వాటిని నువ్వు మానేసేయాలి అదొకళ్ళ త్రాగుడు కావచ్చు జూదం కావచ్చు మరొకటి మరొకటి కావచ్చు పాప సంబంధమైన కార్యాలు కావచ్చు మరేదైనా కావచ్చు మానుకోవాల్సిన మానుకున్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు ఏ మాట్లాడుతున్నాడు ఈ తరము వారితో నేనేవే పట్టణస్తులు నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తారు కారణం ఏంటో తెలుసా వారు యోనా ప్రకటన మీరు మారు మనసు పొందారు దైవజనులు డాక్టర్ జాన్వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకను ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ త్రీ త్రిబుల్ సెవెన్ అనే నంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవ్వండి